ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు వాట్సాప్లో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మైండ్ బ్లోయింగ్ టాప్ 2 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన యొక్క వాట్సాప్లో మనం ప్రొఫైల్ పిక్చర్ని అయితే కంపల్సరీ అప్డేట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ ప్రొఫైల్ పిక్ని ఎవరెవరు చూశారు, దీంతో పాటుగా మన మొబైల్లో చాలా రకాల కాంటాక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, వాట్సాప్లో ఎవరు ఎంతసేపు ఉంటున్నారు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ని మనం ఒకే ఒక క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అన్నమాట. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. దీంతో పాటుగా చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం మోటివేట్ చేసినట్టయితే నేను ఇలాంటి టాపిక్స్ మరెన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, వాట్సాప్లో ముందుగా మనకు ప్రొఫైల్ పిక్చర్ని ఎవరెవరు చూశారు, ఎంతసేపు చూశారు, ఎవరు చూశారు అనేది మనం తెలుసుకోవాలి. కూడా మనకు పాజిబుల్ అవుతుందా అంటే చాలా కష్టం అవుతుంది అన్నమాట. మీకు ఒక సింపుల్ మెథడ్ని చూపిస్తాను చూడండి, దీని ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీడియో చూస్తున్నారు చూడండి, ఈ వీడియో యొక్క టైటిల్ మీద యాప్ చేయండి, కింద మీకు డౌన్లోడ్ లింక్ అనిపిస్తుంది, అక్కడ మీ ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్లో మాత్రమే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇందులో మీకు ఫన్ గ్రూపేస్ కావచ్చు, మీకు ట్రెండింగ్ స్టేటస్, మీరు ఏదైనా అప్డేట్ చేయాలంటే చేసుకోవచ్చు, టిప్స్ అండ్ ట్రిక్స్ కావచ్చు, వాట్సాప్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు వస్తుంటాయి. ఇందులో మీరు పవర్ ఫీచర్ని ట్యాప్ అనేది చేయండి, ట్యాప్ చేసినట్లయితే ఇందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. లైక్ దిస్, మీరు ఏదైనా ఎవరిదైనా మీరు స్టేటస్ చూసినట్లయితే వాటిని మీరు ఈజీగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ప్రైవేట్గా ఎవరిదైనా సరే మీరు చాటింగ్ మీరు రీడ్ అనేది చేయొచ్చు. దీంతోపాటుగా చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇందులో కొంచెం లాస్ట్కి మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ హూ వ్యూడ్ మై ప్రొఫైల్ ఆప్షన్ ఉంది చూడండి. దీని ప్రకారం వన్స్ మీరు క్లిక్ చేసి ఓకే అగ్రీ పర్ అని మీరు ట్యాప్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ట్యాప్ చేసిన మరుక్షణమే నేను ప్రొఫైల్ పిక్చర్ని ఇప్పుడే అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి నాకు 3 మెంబర్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఇలా కాకుండా మీకు అన్ని ఇప్పటివరకు మీ యొక్క వాట్సాప్ డీపీని ఎంతమంది చూశారు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంతకుముందు మనకు 3 మెంబర్స్ మాత్రమే చూపించింది, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ మనకు చూపిస్తుంది చూడండి. ఈ విధంగా ఎవరెవరు మీ యొక్క వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ని చూశారనేది మీరు ఈజీగా ఈ ఆప్షన్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా చాలామంది ఆన్లైన్లో ఉంటారు బట్ నేను ఆన్లైన్లో లేను అన్నట్టుగా బ్లూటిక్స్ అన్ని హైడ్ చేసి పెట్టుకుంటారు కదా, అలాంటప్పుడు కూడా మన వాళ్ళు ఎంతసేపు ఆన్లైన్లో ఉన్నారు, ఏ టైంలో ఎగ్జిట్ అయ్యారనేది కూడా ఇందులో మాకు తెలుస్తుంది అనమాట. హూ ఇస్ ఆన్లైన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, ఎస్ ఓకే అగ్రీ ప్రైమ్ ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ చూడండి లాస్ట్ టైం 74 అవర్స్ అగో కావచ్చు, 18 మినిట్స్ అగో కావచ్చు, 30 మినిట్స్ అగో కావచ్చు, 1 అవర్ అగో కావచ్చు, 2 అవర్స్ అగో కావచ్చు, ఎవరెవరు ఎంతసేపు వాట్సాప్లో ఉన్నారు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారనేది లాస్ట్ సీన్ మొత్తాన్ని మనం డైరెక్ట్ ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కాకుండా ఇందులో ట్రెండింగ్ స్టేటస్ ఆప్షన్ అయితే మీకు సూపర్గా పనిచేస్తుంది అనమాట. సమ్ వీడియోస్, మీరు ఫన్నీ వీడియోస్ కావచ్చు, మీకు ఎలాంటి స్టేటస్ వీడియోస్ మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ మీకు చాలా అట్రాక్టివ్ వాల్పేపర్స్ కావచ్చు, స్టేటస్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు దీంట్లో ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసి డైరెక్ట్ వాట్సాప్కి మీరు స్టేటస్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా వండర్ఫుల్ అప్లికేషన్. కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.